ఏంటి ఎవరు కనపట్టలేదు? నమస్కారం బాబు, మీ అయ్యగారు ఉన్నారా? అమ్మాయి ఉందా, కాలేజీకి వెళ్ళిందా? వీడు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పి మంచి మర్యాద లేని పనేళ్ళని తీసేయమనాలి. నమస్కారం బాబు. నిన్నెవరయ్యా లోపలికి పంపించింది? వేళకొల వాడతారేంటి బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయంగా. బయటికి పో బాబు, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ఏ మార్చి వాళ్ళను మోసం చేయమని నీ మనవడికి ట్రైనింగ్ ఇచ్చి ఏం తెలియని టిక్కడికి వచ్చి నాటకాలాడుతున్నావా? ఎవరిని చూసే వాగుతున్నావు? ఇప్పుడు నువ్వు అన్న మాటకి నీ తల తెగి కింద పడి ఉండేది. నా మనవడికి కాబోయే మాంగారివు కాబట్టి బతికిపోయావు నువ్వు. నా వంశం గురించి నీకేం తెలుసురా? ఈ రాజు గారింట్లో గ్లాసు నీళ్లు తాగినడుకు కూడా తప్పు చేద్దామని ఆలోచన రాదురా? నా మనవడి గురించి నా ముందే తప్పుగా మాట్లాడతావా? ఇంకొక మాట మాట్లాడితే ప్రాణాలతో ఉండవు. నాకు ప్రాణం కంటే పరువు ముఖ్యం రా. ఇక మీద ఈ రాజుగారి చెప్పు కూడా నీ గుమ్మం తొక్కదరా. ఏం అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి. ఎయిర్పోర్ట్ చెప్పరా? మా నాన్న పేరు రత్నమయ్య. నాన్న పేరు మార్చి చెప్తారా? కాదయ్యా, నిజమే చెప్తానయ్యా. సార్, కమిషనర్ గారు అమ్మాయి ఇతని ఫ్రెండ్. తెలుసులేవయ్యా, కమిషనర్ కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందంట, అందుకే కేసు క్లోజ్ చేయమన్నారు. హలో, నేనే చెప్పండి. డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోనీ.